హలో గాయస్, ఈరోజు నేను ఎంఐ బ్యాండ్ ఫోర్ ఛార్జింగ్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సింపుల్ ట్రిక్స్ అవి ఫాలో అయితే మనకు ఎక్కువ రోజులు ఛార్జింగ్ వస్తుంది. ప్రతిసారి మనము క్యాప్సూల్ని తీసి మళ్ళీ సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవడం అంటే ప్రతిసారి కష్టమవుతుంది స్ట్రాప్ నుంచి. సో కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తాను, అవి ఫాలో అయితే మనం ఈజీగా 30 డేస్ మినిమం ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే నాది నా బ్యాండ్ 5% ఛార్జింగ్లో ఉంది. అది అరౌండ్ 34 డేస్ అయింది నేను ఛార్జ్ చేసి నా బ్యాండ్ని. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మన బ్యాండ్ని షెడ్యూల్ చేసుకోవాలన్నమాట, నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. నైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ వన్లోకి తగ్గిపోతుంది. ఫస్ట్ వన్లోకి తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను మనకు విజిబిలిటీ కోసం అని చెప్పి 3లో పెట్టున్నాను. ఆటోమేటిక్ మనం షెడ్యూల్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఈవినింగ్, నేనైతే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు పెట్టాను. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మనకు బ్రైట్నెస్ అనేది వన్లోకి పడిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకు నైట్ కూడా పొరపాటు మనం నిద్రలో లేదు టైం చూడాలనుకున్నా కూడా మనకు కంటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎంఐ బ్యాండ్ 4 యామ్లెట్ స్క్రీన్ కాబట్టి కలర్స్ ఆన్ చేస్తే మనకు ఎక్కువ ఛార్జింగ్ అనేది అయిపోతుంది అన్నమాట, స్క్రీన్ అనేది ఆకుపోయి అయితే. సో ఇక్కడ నేను వాల్పేపర్ కూడా డార్క్ వాల్పేపర్ పెట్టాను అన్నమాట. ఈ డార్క్ వాల్పేపర్లో 3 ఒక్కటే మనకు కాస్త వైట్గా ఉంది, నెంబర్స్ కనిపిస్తున్నాయి, అంతే. మిగతా అంతా డార్క్ థీమ్లో ఉంది కాబట్టి మనకు ఛార్జింగ్ లైఫ్ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొన్ని ట్రిక్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు, చూసి అవి ఫాలో అయితే మీకు ఈజీగా 30 డేస్ మినిమం బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. అందులోనూ నాది నా బ్యాండ్ ఆటోమేటిక్గా హార్ట్ రేట్ డిటెక్షన్ 30 మినిట్స్లో పెట్టున్నాను. ఫర్ ఎవరీ 30 మినిట్స్కి ఒకసారి హార్ట్ రేట్ ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది. నైట్ స్లీప్ ట్రాకింగ్ అన్నీ ఇంకా ఆటోమేటిక్ సెట్టింగ్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఆన్ చేస్తున్నాను ఎంఐఫిట్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నా బ్యాండ్లో ఛార్జింగ్ బ్రేంట్ 4% ఉంది, 34 డేస్ అయింది నేను ఛార్జ్ చేసి. ఇక్కడ చూసినట్టయితే ఛార్జ్ యువర్ బ్యాటరీ అని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 34 డేస్ బ్యాక్ నేను నా బ్యాండ్ ఛార్జ్ చేశాను అన్నమాట. సమ్ బేసిక్ టిప్స్ ఆటోమేటిక్లీ ఇక్కడ చూసినట్టయితే నైట్ మోడ్ అనేది ఆన్లో ఉంది, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు. యాక్టివ్ హార్ట్ రేట్ డిటెక్షన్ కూడా ఆన్లో ఉంది 30 మినిట్స్. నేను ఏం చేశానంటే ఒక 2-3 డేస్ ఆటోమేటిక్ యాక్టివిటీ డిటెక్షన్ పెట్టాను అనమాట. అదేంటంటే మనము ఈవెన్ కూర్చో ఉన్నాము అప్పుడు లేచి నడిచినా కూడా మనకు ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు బ్యాండ్ని ఫోన్ కనెక్ట్ చేసి ఉండకూడదు అనమాట. బ్యాండ్లో ఆల్రెడీ మనకు ఇంటర్నల్ మెమరీ 16 MB ఉంది, దాంట్లో ఎప్పటికీ మనకు డేటా అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. మనకు ఏదైనా ఇంపార్టెంట్ ఉంది, మనకు ఫోన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మనం బిజీగా ఉంటాం. ఇన్ కేస్ ఇప్పుడు సపోజ్ మనం కాలేజ్కి వెళ్ళాము, కాలేజ్ కానీ లేకుంటే ఎక్కడికన్నా వెళ్ళాము, ఆ టైంలో మనకు ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు మొబైల్ సైలెంట్లో ఉన్నప్పుడు మనకు నోటిఫికేషన్స్ కావాలి, నార్మల్గా ఉన్నప్పుడు మనకు నోటిఫికేషన్స్ అనేది అవసరం లేదు కాబట్టి అది వీలైనంత వరకు మొబైల్ కనెక్ట్ చేయడం ఆపండి. మనం ఎప్పుడైతే ఎప్పుడు కనెక్ట్ చేయాలంటే మనము మార్నింగ్ ఒకసారి సింక్రనైజ్ చేసి ఈవినింగ్ ఒకసారి సింక్రనైజ్ చేసినా సరిపోతుంది. మార్నింగ్ ఏంటంటే మనకు మన స్లీప్ డేటా తెలుస్తుంది కాబట్టి మార్నింగ్ మనము ఎంతసేపు నిద్రపోయాము, ఎంతసేపు యాక్టివిటీ అనేది ఆన్లో ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం అని చెప్పి మార్నింగ్ మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ ఒకసారి సింక్రనైజ్ చేసుకుంటే సరిపోతుంది, ఈవినింగ్ ఒకసారి సింక్రనైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైనా వర్కౌట్స్ చేసినా కానీ, రిమైనింగ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ, మొత్తం మనకు ఇప్పుడు యాక్టివ్ హార్ట్ రేట్ సెన్సింగ్ ఆన్లో ఉంది కాబట్టి ప్రతి 30 మినిట్స్ది ఇది రికార్డ్ చేస్తుంది, 30 మినిట్స్కి ఒకసారి. అండ్ మ్యాక్సిమం ఎంత, యావరేజ్ ఎంత, మినిమం హార్ట్ రేట్ ఎంత, మనం మాన్యువల్గా ఏదైనా ఎప్పుడైనా రికార్డ్ చేస్తుంటే ఆ డేటా ఇది, అలా మొత్తం డేటా అనేది వస్తుంది అన్నమాట. ఆ డేటా అనేది మనకు మీఫిట్ యాప్లో బాగా చూపిస్తుంది. మై వర్కౌట్స్ అనేది డైలీ మనం వర్కౌట్స్ ఏదైనా ఎక్సర్సైజ్ మోడ్ చాలా మోడ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఆన్ చేసి చూసుకున్నప్పుడు మనకు మనం వర్కౌట్స్ ఏమేమి చేసాము,
ఏమేం చేసామని కాదు కానీ వర్కౌట్స్లో మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేసాము, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాము అనేది మనకు చూపిస్తుంది అన్నమాట బేస్డ్ ఆన్ అవర్ యాక్టివిటీ. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే వర్కౌట్స్ చేసాము, 12 మినిట్స్ వర్కౌట్ చేసాము. సో ఆ టైంలో మనకు హార్ట్ రేట్ సెన్సార్ అనేది యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ద మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫోన్ని ఎక్కువసేపు కనెక్ట్ చేయకూడదు. ఫోన్ని ఎక్కువసేపు కనెక్ట్ చేస్తే మనకు బ్యాటరీ లైఫ్ అనేది బ్యాండ్లో తగ్గిపోతుంది, యాజ్ వెల్ యాజ్ మనకు ఫోన్లో కూడా తగ్గిపోతుంది. బ్లూటూత్ ఆన్లో ఉంటుంది, కనెక్టివిటీ ఎప్పుడు ఆన్లో ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ అనేది రాదనమాట. పైగా మంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనం మన బ్యాండ్ని. ఇంకో టిప్ ఏంటంటే మనం హార్ట్ రేట్ సెన్సింగ్ అనేది ఎంత తక్కువ చేసుకుంటే మనకు అంత మంచిది అనమాట. ఇన్కేస్ మీకు నాకు హెల్త్ ఇష్యూస్ ఉండి మీకు హార్ట్ రేట్ ట్రాకింగ్ అనేది అప్ టు డేట్ ఉండాలనుకుంటే మీరు కంపల్సరీగా ఆన్ చేసుకోవడం మంచిది. లేదు నార్మల్గా మనకు హార్ట్ రేట్ సెన్సర్తో పెద్ద అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఆఫ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్ తీసేసి మాన్యువల్గా మనం డిటెక్ట్ మాన్యువల్గా పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ వస్తుంది. మనం వీలైనంత వరకు యాక్టివిటీ డిటెక్షన్ ఆఫ్లో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే యాక్టివిటీ డిటెక్షన్ ఆన్లో ఉన్నంతసేపు మనం ఈవెన్ కూర్చొని లేచినా కూడా మనకు ఆటోమేటిక్గా హార్ట్ రేట్ సెన్సార్ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ బ్యాటరీ లైఫ్ అనేది కన్స్యూమ్ అవుతుంది. నా బ్యాండ్ అయితే ప్రజెంట్ లేటెస్ట్ ఫిర్మ్వేర్ వెర్షన్ మీద రన్ అవుతుంది. ఇక చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఏమీ లేదు, రీసెంట్గానే అప్డేట్ చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.